పశుమిత్రుల శిక్షణ పొంది గత కొన్ని సంవత్సరాలుగా వేతనం లేకుండా వెట్టి చాకరీ చేస్తున్నారని వారికి ప్రభుత్వం గౌరవ వేతనం ఇచ్చి ఆదుకోవాలని పశుమిత్రాలు ధర్మార్పు శోభారాణి సాతని ప్రమిళ కోరారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి పశు వైద్యశాలలో పశుమిత్రాలు మాట్లాడారు. పశుమిత్రాలు ధర్మవర్పు శోభారాణి సాతని ప్రమిళ మాట్లాడుతూ తమకు 3 సంవత్సరాలుగా ఎలాంటి వేతనం ప్రభుత్వం అందించడం లేదని వాపోయారు. పశువులకు కృత్రిమ గర్భధారణ శిక్ష కూడా పొందామని అన్నారు, పనిచేస్తున్నామని అన్నారు. మనుషులలో వైద్యం కోసం ఆశా కార్యకర్తలను తీసుకుని గౌరవ వేతనం ఇచ్చినట్లు పశుమిత్రులమైన మాకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు గౌరవ వేతనం అందించి మమ్మల్ని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశుమిత్రులు ఇల్లు ఉమారాణి, మోతుకూరి సౌజన్య, అల్లి రజిత తదితరులు పాల్గొన్నారు. నా పేరు ప్రమీల, దంతాలపల్లి మండలం. పశుమిత్రగా 5 గురం పనిచేస్తున్నాము దంతాలపల్లి హాస్పిటల్లో. మేము కృత్రిమ గర్భధారణపై మీ హైదరాబాద్కు రాజేంద్ర నగర్కి ఒక నెల ట్రైనింగ్కు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం గత 2 నెలల నుంచి మీ దంతాలపల్లి పశు ఆసుపత్రిలో కృత్రిమ గర్భధారణపై ట్రైనింగ్ తీసుకుంటున్నాము. రైతులకు కృత్రిమ గర్భధారణ సేవలు మరియు ప్రాథమిక చికిత్స అందించడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మీ 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ప్రభుత్వం మాకు తగిన ఉపాధి కల్పించాలని, గౌరవ వేతనం అందించాలని కోరుకుంటున్నాము. నా పేరు శోభారాణి, రామంజపురంలోని మేము పశుమిత్రగా పనిచేస్తున్నాము. గత 2 నెలల నుంచి మేము ట్రైనింగ్ తీసుకుంటున్నాము దంతాలపల్లిలోనే. కృత్రిమ గర్భధారణ చేస్తున్నాం, ప్రథమ చికిత్స కూడా చేస్తున్నాం. మాకు ఎట్లాంటి ఉపాధి అనేది లేదు. మనుషులలో ఆశా వర్కర్లు ఎట్లా ఉన్నారో పశువులలో కూడా ఆశా వర్కర్లుగా మేము చేస్తున్నాము. ప్రభుత్వం మా ఊరూరికి ఒక పశుమిత్రగా ఎంపిక చేశారు. మమ్మల్ని అందరూ పశుమిత్రులందరూ ఒకసారి చూసి ప్రభుత్వం మాకు ఏదైనా ఉపాధి హామీ కల్పించాలని కోరుకుంటున్నాము.